హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే టూ టు త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఈ గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ప్యాన్ పెట్టేసి వన్ స్పూన్ వరకు మెద్దులు తీసుకున్నాను అలాగే అదే స్పూన్తో టూ స్పూన్స్ వరకు ఆవాలు తీసుకోవాలండి వీటిని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దోరగా వేయించుకోవాలి ఇవి మాడకుండా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే ఫ్లేవర్ అనేది ఈ పచ్చడిలో చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇలా వేగిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ ఈ పచ్చడి కోసం గోంగూరని ఆరు మీడియం కట్టల వరకు తీసుకొని ఇలా క్లీన్ చేసేసి పూర్తిగా తడి ఆరే వరకు కూడా ఫ్యాన్ కింద ఆరనివ్వాలండి నెక్స్ట్ చింతపండుని ఒక గుప్పెడు వరకు తీసుకుంటున్నాను చింతపండులోని పిక్కలు పీచు తీసేసి వేడి నీళ్ళు పోసి నాననివ్వాలండి వేడి నీళ్ళు యూజ్ చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఈ చింతపండు నానే వరకు పక్కన పెట్టేద్దామండి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరని ఈ ఆయిల్లో మంచిగా వేగనివ్వాలండి ఇలా గోంగూరని రెండు భాగాలు చేసి మంచిగా వేగనివ్వాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పది నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే మంచిగా వేగిపోతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేగిపోయిన గోంగూరని వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలానే రిమైనింగ్ ఉన్న గోంగూరని కూడా వేయించుకొని చల్లార్చుకోవాలండి ఈ గోంగూర చల్లారేలోపు ముందుగా చింతపండు నానం పెట్టాం కదా ఆ చింతపండుని ఇలా మెత్తగా కలిపేసి ఈ పీచంతా కూడా పక్కకు తీసేసి నీళ్ళని వేడి చేయాలండి ఈ చింతపండు గుజ్జు మొత్తం కూడా దగ్గరగా అయ్యే వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుకుంటూ వేడి చేయాలి నెక్స్ట్ ఈ చింతపండులోకి ఒక స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లో ఉప్పుని యాడ్ చేయడం వల్ల పచ్చడికి అంతా కూడా ఉప్పు ఈవెన్గా పడుతుందండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులని వీలైనంత మెత్తగా కూడా బ్లెండ్ చేసేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మెంతి పొడిని ప్రిపేర్ చేసేయాలి నెక్స్ట్ పోపు కోసం ఒక గిన్నెను పెట్టేసి తగినంత ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేశానండి ఈ వెల్లుల్లి రెబ్బలు మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గుప్పెడు వరకు ఎండుమిరపకాయలని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక గుప్పెడు వరకు కరివేపాకును కూడా యాడ్ చేసేసాను ఆయిల్ వేడిగా ఉంటుంది కదండీ ఆ వేడికే ఇవన్నీ కూడా మంచిగా వేగిపోతాయి నెక్స్ట్ వీటితో పాటే జీలకర్రని కూడా వన్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను ఇలా వీటన్నిటినీ యాడ్ చేసిన తర్వాత ఈవెన్గా కలిపి పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఈ పోపు చల్లారేలోపు పచ్చడిని కలుపుకుందాం వెడల్పుగా ఉండే ఒక బేక్షన్ని తీసుకొని గోంగూరను అంతా కూడా యాడ్ చేస్తున్నాను ఈ గోంగూరని యాడ్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ని రెండు స్పూన్స్ వరకు తీసుకుంటున్నారండి ఉప్పు ఒక స్పూన్ వరకు తీసుకుంటే రెండు స్పూన్ల వరకు కారంని తీసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ వరకు పసుపుని నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసిన చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను అలాగే మెంతులు ఆవాలు పౌడర్ పట్టాం కదా ఆ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత చేతికి తడి లేకుండా చూసుకొని వీటన్నిటినీ కూడా ఈవెన్గా కలుపుకోవాలండి అలాగే పోపు చల్లారింది కదా చల్లారిపోయిన పోపుని కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటినీ కూడా మంచిగా కలుపుకొని ఒక నైట్ అంతా కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి ఇలా పక్కన పెట్టేయడం వల్ల పచ్చడి మంచిగా ఊరుతుంది నెక్స్ట్ వన్ డే తర్వాత చూడండి ఆయిల్ మొత్తం సైడ్స్కి వచ్చేసింది కదా ఈ స్టేజ్లో ఉప్పు కారం తక్కువైనా యాడ్ చేసుకుని స్టోర్ చేసుకుంటే టూ టు త్రీ మంత్స్ వరకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చూశారు కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి